हेलो अंडी एला उन्नारंदरू ईरोजु वीडियोलो अम्मावारिकि प्रतीकमैन कुडुमुलु एला चेयालो चूपिस्तानु इला चेयडं वल्ल अम्मावारु अंटे गंगानम्म तल्लि अला उंटारु कदा सो वाळ्ळंता चाला इष्टं अंट इला चेयडं वल्ल सो इप्पुडु अदि मनं एला चेयालो चूद्दामु सो इप्पुडु वीडियोलोकि वेल्ते ముందుగా మనం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఇక్కడ నేను 3 గిన్నెల వాటర్ తీసుకున్నాను సో పక్క కొలతత చెప్తున్నాను మీరు చేసుకోవచ్చు సో 3 గిన్నెల వాటర్ పోసుకొని దానిలో కొంచెం యాలకులు ఒకటి లేదా రెండు కచ్చాబిచ్చాక దంచుకొని అందులో వేసేసుకోండి సో ఇలా బాయిల్ అవుతూ ఉండగా బెల్లం తురిమిన బెల్లం కూడా వేసేసుకోండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు బెల్లంతో వేసుకున్నాను నేను సో దీన్ని కరగనివ్వండి ఇప్పుడు ఇప్పుడు మనం ఒక కప్పు బీ పిండి తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులతో చేస్తున్నాను అన్నమాట సో దాన్ని వాటర్ తో కలుపుకున్నాను ఒక కప్పు మళ్ళీ ఒక గిన్నె వాటర్ తో కలుపుకున్నాను సో దానిలో 3 ఇందులో 1 మొత్తం 4 అవుతుంది అన్నమాట గుర్తుపెట్టుకోండి అదంతా ఇందులో పోసేసుకోవాలి కలిపిన పిండంతా పోసేసుకున్నాక బాగా చిక్కబడేదాకా కలుపుతా ఉండాలి అన్నమాట సో శనగలు ఈ శనగలు వేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమంట సో నేను ఈ శనగలు ఆల్రెడీ నానబెట్టుకొని ఉడికించేసుకున్నాను ముందే ఉడికించాక మళ్ళీ ఇందులో వేసాను అన్నమాట సో ఇలా పిండిలా దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా బీప్ పిండి వేసుకొని పొడి బీప్ పిండి కలుపుకొని ఇలాగా గట్టిగా వచ్చేదాకా కలుపుకోండి కలుపుకున్నాక కొంచెం మన చేతికి వేడి పట్టేంత వేడి ఓకే మనం ఈ వేడి పట్టగలం అనుకున్నాక చేతికి ఆయిల్ గాని లేదంటే ఘీ గాని రాసుకొని మీకు కావాల్సిన సైజ్ లో షేప్ లో కుడుములు రెడీ చేసుకోండి ఎలా అంటే అలా సో ఇలా అప్పాలు చేయడం వల్ల గంగానమ్మ తల్లికి చాలా ఇష్టం అంట సో అందుకే నేను ఇక్కడ అప్పాలు కూడా చేస్తున్నాను ఇప్పుడు అప్పాలు ఎందుకు చేస్తున్నాను అంటే మా చిన్న బాబుకి చికెన్ పాక్స్ వచ్చింది అందుకని వాడికి దగ్గరికి అని చెప్పి నేను ఇవి చేస్తున్నాను సో ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి మీకోసం వీడియో తీసి పెట్టాను అన్నమాట సో ఇలా మీకు ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్ లో ఇలా అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆవిరికి ఉడికించాలి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసుకొని ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ రాయాలి మీకు లేదనుకుంటే వేరే ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు ఒక గిన్నెలో పెట్టేసి ఆ గిన్నెలో గడ్డి వరిగడ్డి ఉంటుంది కదా ఎండుగడ్డి అది వేసేసి పైన క్లాత్ పెట్టేసేసి కొంచెం వరిగడ్డిలో వాటర్ కూడా పోస్తారు పైన క్లాత్ పెట్టేసేసి ఆ కుడుగులు అన్నింటిని దాని మీద పెట్టి చేసుకోవచ్చు సో నేను అదంతా లేట్ ప్రాసెస్ అని చెప్పి నేను ఇందులో చేస్తానన్నమాట సో ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి అంతా ఆయిల్ రాసేసాం కదా రాసేసుకున్నాక ఈ కొడుగులు అన్నింటినీ ఒకదాని మీద ఒకటి పేస్ట్ చేసుకోవటమే సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఇడ్లీ ప్లేట్కి హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ కవర్ చేయొద్దు వదిలేసేయండి అండ్ మీకు కావాలంటే ఇడ్లీ రేక్ మీద క్లాత్ వేసి ఆ క్లాత్ మీద ఈ కొడుగులు కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకుంటే మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు సో వీటన్నిటినీ నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక పావు గంట సేపు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను ఉడకంగానే తీసేసే ఉడకంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత లైట్గా తీసి పక్కన పెట్టుకోవాలి అప్పుడు దానిలో ఉన్న ఆవిరంతా పోతుంది అన్నమాట కొంచెం ఉడికాక కొంచెం మూత తీసి పక్కన పెట్టండి సో ఇదిగోని నేను మూత తీసి పక్కన పెట్టి అప్పాలు తీసేసాను అన్నమాట మా బాబుకి దిగదుస్తానికి సో ఇప్పుడు కొడుగులు చూపిస్తాను మీకు సో ఇలా వచ్చేసింది కొడుగులు మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్